నమస్కారం. ఏసీన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇళ్ల రికార్డుల పరిశీలన కోసం మున్సిపల్ అత్యవసర సమావేశం. ఆమోదం పొందిన ఎజెండా, అభివృద్ధి పనులను ముమ్మరం చేసినట్లు చైర్పర్సన్ వెల్లడి. హిందుత్వ పరిరక్షణకు కంకణబద్ధులవ్వండి. ఆత్మగౌరవ సభలో శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి పిలుపు. రామ్లీలా మైదానంలో రాష్ట్రీయ హిందూసేన ఆధ్వర్యంలో భారీ సభ. లక్ష మందితో ఆదిలాబాద్లో మరో సభను నిర్వహిస్తామని వెల్లడి. రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటాలి. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు జేసీ ఆదేశం. అవతరణ దినోత్సవ నిర్వహణపై సమీక్ష. ఆదిలాబాద్ మున్సిపల్ అత్యవసర సమావేశం సాదా సీదాగా ముగిసింది. చైర్పర్సన్ మనీష అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఎజెండా అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో గురువారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో తొలగించబడిన ఇళ్ళు, రికార్డుల్లో లేని ఇండ్లు, డబుల్ ఎంట్రీ కలిగిన వాటి తొలగించాలని ఎజెండా అంశంతో కౌన్సిల్ ఆమోదం కోసం కమిషనర్ మారుతి ప్రసాద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సహకరించిన ప్రతి ఒక్క గౌరవ సభ్యులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా అసెంబ్లీ చేయడానికి ఇదే ఏదైతే మనం సుఖరించడం ఏమంటుందో అంటే నాట్ ఫౌండ్ ఉంటాయి. కొన్ని ఒకటి ఎంట్రీకి డబుల్ ఎంట్రీ ఉన్నాయి, ఒకటి ఎంట్రీ పేరు మీద డబుల్ ఉన్నాయి. అవి తీసేసినట్లయితే మనం 100% చేయటం కాబట్టి దీనికి గౌరవ బిఎంఆర్సీ ఇమేటరీ కౌన్సిల్ పెట్టేసుకొని మా కబ్జీ నడితే వాళ్ళు తొలగిస్తామని చెప్పారు. దానిలో భాగంగా మనకు ఒక 54 డిమాండ్స్ మరియు డబుల్ ఎంట్రీ అంటే నాట్ ఓన్లీ కూడా మీరు చేసి మనం గవర్నమెంట్ పంపించాల్సి అందుకనే అత్యవసరంగా నిన్ననే టెలికాన్స్లో చెప్పడం జరిగింది. అత్యవసర మీటింగ్ అందుకే ఏర్పాటు చేశాము. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ ఎజెండాలోని అంశాలను పాస్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కాగా మరోసారి ఆయా వార్డుల్లో కౌన్సిలర్ల సహకారంతో సర్వే చేయించాలని చైర్పర్సన్ కోరారు. వచ్చేది వర్షాకాలం కావడంతో 15 రోజుల తర్వాత బీటీ రోడ్డు పనులను చేపట్టలేమని, లోకల్ కాంట్రాక్టర్లకు పనులను అప్పచెప్పడం వల్ల పనులను వేగవంతంగా పూర్తి చేయవచ్చని సూచించారు. అటు బీజేపీ కౌన్సిలర్ జోగ్రవి మాట్లాడుతూ, కాలనీలో బలవంతులు, ధనికులకు మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోందని, పేదలకు మాత్రం నీరు అందటం లేదని ఆరోపించారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ కౌన్సిలర్ను సంప్రదించకుండా ఎజెండాలో అంశాలను పొందుపరచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కౌన్సిల్ నుండి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. महीना एक दो महीना पहले अगर कोई फंड सैंक्शन किया जाता या ईदगाह के पास किस तरीके की सहूलत दी जानी चाहिए, मस्जिदों के पास किस तरीके से सहूलत देनी चाहिए. जिस वक्त मस्जिदों के तालुक से मीटिंग लगाई गई थी उस मीटिंग में भी चेयरपर्सन मैडम गैर हाजिर रहे और मैं उस मस्जिदों के पास बार बार जाकर के सब लोगों से कमेटी के लोगों से फोन करके पूछ रहा हूँ, किसी भी तरीके का कोई डेवलपमेंट नहीं है. और तीसरी बात मैडम, इससे पहले अपनी ये डायरेक्टर म्यूनिसिपल एडमिनिस्ट्रेशन की जानिब से जो ऑर्डर दिया गया था वो हमारे काउंसिल में लगाया गया कि डबल एंट्री है, कुछ नाट फोन है, कुछ कुछ और दूसरे इश्यूज है. लेकिन उस वक्त मिनिस्टर साहब से हमने मशवरा किया, वो कई सैकड़ों की तादाद का वो मैन थे, लेकिन मिनिस्टर साहब ने वाजे अल्फाज में कहा कि ये जब तक एरिया काउंसलर के नॉलेज में नहीं दिया जाता कि वो डबल एंट्री है या नाट फोन है या किसी और कोई साजिश का हिस्सा है, जब तक नहीं दिया जाता वार्ड काउंसलर के जहन में ये एजेंडे में लाना नहीं चाहिए. ఈ సందర్భంగా చైర్పర్సన్ రంగినేని మనీష మాట్లాడుతూ 100% పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వార్డుల్లో డబుల్ ఎంట్రీ నాట్ ఫౌండ్ ఇన్లను గుర్తించి మంత్రి జోగురామన్న ఆదేశాల మేరకే ఎజెండాలో అంశాలను పొందుపరిచామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈద్గా మరియు మసీదుల వద్ద నీటి సమస్యతో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా తాను 25 వార్డుల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ముస్లిం సోదరులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి గాని అధికారుల దృష్టికి గాని తీసుకురావాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాటిని అధిగమించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అటువంటిది మున్సిపల్ అధికారులు కానీ గౌరవ సభ్యులు ఎప్పుడు తప్పు చేయరు. ఇది కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. నాట్ ఫోన్ అనేది ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. మంత్రి గారు ఒప్పుకున్న తర్వాతనే ఈ ఎజెండాలో ఈ కౌన్సిల్ మీటింగ్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి గౌరవ కౌన్సిలర్ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకో విషయము, ఈ 30 నుండి 36 వరకు ఏదైతే పేమెంట్ కాకుండా డిస్మాంటల్ వచ్చిందని చెప్పారు, దయచేసి అది నా బిల్డింగ్ అయినా సరే నేను ఎప్పుడు మొదటగానే ఇప్పటివరకు ట్యాక్స్ చెల్లించాను, ఇప్పుడు కూడా ట్యాక్స్ చెల్లించిన తర్వాతనే దీంట్లో వచ్చిందని గౌరవ సభ్యులందరికీ తెలియదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా పండగ వాతావరణంలో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై అధికారులతో ఆమె సమీక్షించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఈ వేడుకల నిర్వహణకు శాఖల వారీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంక్షేమ శాఖల అధికారులు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. షామియానా, కుర్చీలు, స్టేజ్ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ తహసీల్దార్కు సూచించారు. అలాగే R&B అతిథి గృహం ఎదుట అమరవీరుల స్థూపం వద్ద అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధులకు సన్మానం, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. వేడుకలను తిలకించడానికి వచ్చే ప్రజలకు తాగునీటితో పాటు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పవర్ సప్లై విషయంలో మాస్క్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్రప్షన్ పవర్ సప్లై ఒకటి, తర్వాత ఆర్టీఓ గారు మీరు మీ అప్రంతా జిల్లా పెరేడ్ పంపడం, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ సిఇఓ గారు డిఓఎస్ఓ గారు మీరు డిఓ గారు ఇద్దరు చేసుకొని అక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో ఏ ప్రోగ్రామ్స్, ఈవినింగ్ ఏ ప్రోగ్రామ్స్, ఈవినింగ్ ఆల్రెడీ తయారు చేశాను, మార్నింగ్ ప్రోగ్రామ్ డిఓ గారు ఎవరు ఏ స్కూల్ పిల్లలు ఏం ప్రోగ్రామ్స్ కొంచెం మీరు సెలెక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ముందుగానే మీరు చూడండి, అది
పటిష్ట హిందూ సామ్రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని, హిందూ బంధువులంతా మేలుకోవాలని రాష్ట్రీయ హిందూ రాష్ట్ర సేన వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామీజీ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన హిందూ ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని హిందూ స్వరాజ్య స్థాపనకు అందరూ కంకణబద్ధులు కావాలని రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామీజీ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన హిందూ ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరగా అతిథులను నిర్వాహకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రారంభమైన బహిరంగ సభలో పరిపూర్ణానంద స్వామీజీ ప్రసంగిస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు భారతదేశంలో అన్ని కులాలు మతాలకు సమాన గౌరవం లభిస్తోందని, కానీ దేశంలో 84% ఉన్నటువంటి హిందువులపై అనేక దౌర్జన్యాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. హిందూ ధర్మం కోసమే తాను కాషాయ వస్త్రాలను ధరించానని, అవసరమైతే హిందూ ధర్మ పరిరక్షణకు ప్రాణాలు అర్పించటానికైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్నారు. అతి త్వరలో రాబోయే మహాభారత ధర్మయుద్ధంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అందరూ తమకు నచ్చిన మనకు విలువనిచ్చే వారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. రాబో రోజుల్లో 100,000 మందితో ఆదిలాబాద్లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నా లోపల కూడా ఒక్కరోజు ఈ ధర్మం కోసం ప్రాణం తీసేయాలనుకున్న హాయిగా ప్రాణం ఇవ్వడానికి ఈ రోజుకి సిద్ధమే. నన్ను కన్న మా అమ్మ నాన్నకి ఇంకో పిల్లలు లేరు, నేను ఒక్కడిని కొడుకుని. వాళ్ళకు కూడా చెప్పాను, నేను ఈ మార్గంలో వచ్చాను కాబట్టి మీ దారి మీదే, నా దారి నాదే. మా అమ్మ నాకన్నా ఒక్కడుగు ముందు వేసి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ప్రాణం వదలాల్సి వస్తే మొట్టమొదట నీ ప్రాణాన్ని కూడా ఇబ్బంది లేదని ఆవిడ. నేను నా కడుపులో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాను, నా కడుపులో పుట్టే బిడ్డ ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం బ్రతకాలి అని కోరుకున్నాను. నాకు ఆనందం ఏంటంటే అలాంటి తల్లి నాకు రావడం, అలాంటి తల్లి కడుపులో పుట్టడం, ఈ భారత గడ్డలో పుట్టడం, దయానంద సరస్వతి స్వామి వారి దగ్గర శిష్యుడిగా బ్రతకడం, నాకు ఈ మూడు నా జీవితంలో పుణ్యం. అంతకు మించింది నాకు ఏదీ లేదు. నా దృష్టిలో ఒక సీఎం పదవి కానీ, ఒక పిఎం పదవి కానీ, రాష్ట్రపతి పదవి కానీ, ఆ పదవులకి గౌరవం ఉండొచ్చు, వాటికి ఒక మర్యాద ఉండొచ్చు, వాటికి ఒక శక్తి ఉండొచ్చు, కానీ ఈ పట్ట ముందు వాటి శక్తి చాలా తక్కువ. ఒకటి ఆలోచించండి, ఈ బట్ట ముందు వాటి శక్తి తక్కువ, కానీ ఈ బట్టే ఆ శక్తితో కలిస్తే ఆ శక్తికి పరిధులు ఉండవు. ఇంతమంది హిందువుల్ని ఈ దేశంలో 80% ఉన్నారని అంటారు. హిందూ పండుగలు వస్తే ఆ పండుగల మీద పెద్ద చర్చలు, రాద్ధాంతాలు దాని మీద బురదగలడం. అంతర్రాష్ట్ర ముఠాలు దాడులు జరుపుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వట్టి వదంతులేనని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ఉట్నూరు సీఐ వినోద్ అన్నారు. ఈ మేరకు గురువారం ఉట్నూరు ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఆయా మండల వాసులకు అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఊట్నూరు సీఐ వినోద్ సూచించారు. గురువారం ఇంద్రవెల్లి ఊట్నూరు పోలీస్ స్టేషన్ల ఆవరణలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, గుర్తు తెలియని వ్యక్తులు దాడులు నిర్వహిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ఎంతమాత్రం నిజం కాదన్నారు. ఇలాంటి వదంతులను నమ్మి ప్రజలు భయాందోళనకు లోను కావద్దని సూచించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై దాడికి పాల్పడి హతమార్చడం సరికాదని, ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈరోజు రెండు రోజుల నుంచి కూడా ఈ వాట్సాప్లలో బెంగాల్ వాళ్ళు వచ్చేసి విలేజ్లలో గ్రామాలలో సంచరించుకుంటా చిన్నపిల్లలు ఎక్కకపోతున్నారు అని చెప్పేసి ఈ వదంతులు వాట్సాప్లలో చక్కర్లు కొంటున్నాయి.
ఇందులో భాగంగానే స్టేట్లో ఇది అనుమానితులు రెండు చోట్ల కూడా అనుమానితుల్ని కొట్టి గ్రామస్తులందరూ కూడా వాళ్ళు అనుమానించి వాళ్ళని కొట్టి కొట్టడం వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయినారు. ఈ విషయమే మేము గ్రామ ప్రతి ఇదో మరియు ఎదురవెల్లి గ్రామ మండలాల్లో ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఎందుకంటే అటువంటి అనుమానితులు ఎవరు సంచరించినా సరే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి గతంలో కూడా చెప్పాము. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే అటువంటి వ్యక్తులు కానీ ఎక్కడైనా తారసపడినట్లయితే మా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డయాలేటర్ కానీ కానీ సంబంధిత ఎస్ఐ కానీ సిఎస్ కానీ ఆఫీసర్స్కి వెళ్ళి సరే ఫోన్ చేసినట్లయితే మా పోలీస్ శాఖ గురించి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా విచారించి వాళ్ళు ఎందుకు వచ్చింది ఏంటని ప్రాపర్గా విచారించి వారిపైన యాక్షన్ తీసుకుంటాము. అంతేగాని మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుని అనుమానం ఉందని చెప్పేసి ఇబ్బంది వారి ఉత్తరం వల్ల వారు ఎవరు చనిపోయినట్లయితే దానికి శిక్ష మీరు చేసిన వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఎవరు ఉంటే మాకు సమాచారం ఇవ్వండి, డయలెండర్ ఉండండి, తర్వాత సంబంధిత గ్రామ పోలీస్ అధికారికి కానీ సంబంధిత ఎస్ఐ గారికి కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే పోలీస్ శాఖ తక్షణమే స్పందిస్తారు. సాగునీటి ప్రాజెక్టుల భూ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీటిపారుదల బ్యారేజీల నిర్మాణానికి నిర్వాసితులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి కోరారు. భీంపూర్ మండలం పిప్పల్కోటిలో బ్యారేజీ నిర్మాణంలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కోర్ట చెనక బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి స్పష్టం చేశారు. గురువారం భీంపూర్ మండలం పిప్పల్కోటిలో చెనక కోర్ట అంతర్ రాష్ట్ర బ్యారేజీ నిర్మాణంలో భాగంగా పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆర్డీఓ సూర్యనారాయణ, నీటిపారుదల శాఖ ఈఈ భగవంతరావు, పర్యావరణ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పరిసర గ్రామాల రైతులు, వివిధ రకాల పనులు చేసుకునేవారు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ చెనాక కోర్ట బ్యారేజీ నిర్మాణంతో భీంపూర్, ఆదిలాబాద్, జైనత్ మండలాల్లోని 13,500 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు. పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో నిరుద్యోగులకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మొత్తం 17,340 మంది ప్రజలకు, రైతులకు దీనివల్ల లాభం జరిగే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి మనకు భూ సేకరణ అనేది మెయిన్ కెనాల్లో 38 ఎకరాల 30 గుంటలు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీస్ అంటే కాలువల్లో 93 ఎకరాల 13 గుంటలు, సబ్ డిస్ట్రిబ్యూటరీస్లో 72 ఎకరాలు, అట్లాగే హెడ్ బాక్స్ సంబంధించి ఇంకా రోడ్డు ఇవన్నీ కలిపి 348, మొత్తం 348 ఎకరాలు దీనికి సంబంధించిన భూ సేకరణ చేయడానికి నిర్ణయం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం నష్టపరిహారం ఏదైతే ఉందో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం అమెండ్మెంట్ చట్టం ప్రకారంగా కాన్సెంట్ అవార్డు కింద ప్రజలకు మరియు ప్రభుత్వము చర్చల ద్వారా ఒక రేటు అంగీకారానికి వచ్చి ఆ ధరను నిర్ణయించి చెల్లించబడుతున్నది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణానికి, తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా రిజర్వ్ ఫారెస్ట్ కానీ ఎటువంటి కూడా ఈ ప్రాజెక్టు వల్ల నష్టం జరుగుతలేదు. అయినా ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వారు ముందుకు వచ్చి ఈ సందర్భంగా వారికి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మీరందరూ కూడా మీ మీ అభిప్రాయాలను నిస్సంకోచంగా ముందుకు వచ్చి చెప్పవచ్చు. గ్రామ రైతులు, ప్రజలు మాట్లాడుతూ బ్యారేజీ నిర్మాణంతో తమ ప్రాంతం సస్యశ్యామలం కావడం ఆనందంగా ఉందన్నారు. ముంపు బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో న్యాయం చేయాలని కోరారు. ఎందుకంటే ఎంత అవుతుంది, ఎంత ఇదవుతుంది, ఇప్పుడు చుట్టుపక్కల ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి మొత్తానికి ఎంత ల్యాండ్ పోతుంది, ఎవరెవరు పోతుంది తొందర వేస్తే మేడం. ఇక్కడ రైతులందరూ సుముఖంగా అంటే మా బంగారు భూములు కోల్పోతున్నా, మేము త్యాగాలు చేస్తున్నా కానీ కొంత రైతులను నష్టపోతున్నాం. ఈ ఒక 4 మండలాలకి నీటి అవకర్యం ఇస్తున్నందుకు మేము ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాం కాబట్టి త్యాగం చేస్తున్నాం. కాకపోతే మేడం ఈ త్యాగం చేసినందుకు మా గ్రామ ప్రస్తులకు, నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి కల్పించాల్సిందిగా, ముఖ్యంగా ఇక్కడ మా గ్రామస్తులు డిగ్రీ కానీ ఒక ఎంఎస్సీ చేసిన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు ఖచ్చితంగా మా గ్రామంలో ఎంతో కొంత మీ ఖచ్చితంగా మీ దృష్టి చేస్తున్నాం మేడం. అంటే ఇది ఈ ప్రాజెక్ట్ మంచిది అయిపోతుంది, మా విలేజ్ మంచిది అవుతుంది, మా అంటే చుట్టుపక్కల
వార్డుల వారీగా సభలు నిర్వహించి పారదర్శకమైన విధానంలో బీసీ కార్పొరేషన్ రుణ లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష అన్నారు. పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో గురువారం తొలి 18 వార్డులకు సంబంధించిన ధృవపత్రాల పరిశీలన చేపట్టారు. పట్టణంలోని బీసీ లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష తెలిపారు. గురువారం పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో పట్టణంలోని 1వ వార్డు నుంచి 18వ వార్డు వరకు బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి నిజ ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. గత 2 ఏళ్లుగా దరఖాస్తు చేసుకున్న 100 మంది లబ్ధిదారులతో టీఎన్జీఓ భవన్ ఆవరణ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష మాట్లాడుతూ పట్టణంతో పాటు జిల్లాలోని బీసీలకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతోందని, దరఖాస్తు చేసుకున్న వారంతా ఈ కార్యక్రమానికి హాజరై తమ ధృవీకరణ పత్రాలను పరిశీలన కోసం సమర్పించాలని సూచించారు. ఎన్నో రోజులుగా ఆదిలాబాద్ పట్టణ ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదైతే ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో టీఎన్జీఓస్లో వార్డ్ నంబర్ 1 to 18 వరకు ఈరోజు పట్టణ ప్రజల్ని ఏదైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరిగింది. ఇప్పటి వరకు 2 ఇయర్స్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. గౌరవ మంత్రి గారు కూడా ప్రత్యేక చొరవత ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి కానీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కూడా, ఏదైతే వెనుకబడిన తరగతుల బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కాబట్టి తప్పకుండా నిజమైన లబ్ధిదారులకు ఈ లోన్ కేటాయించే విధంగా తను చొరవ చూపుతున్నారు కాబట్టి ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఈరోజు వార్డ్ నెంబర్ 1 to 18 వెరిఫికేషన్ జరుగుతుంది. రేపు వార్డ్ నెంబర్ 19 to 36 వరకు కూడా వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవ్వరూ మిస్ కాకండి. ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళవలసిందిగా ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదివరకే మా గౌరవ కౌన్సిలర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణానికి సంబంధించి ప్రజలందరికీ ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా గౌరవ కౌన్సిలర్స్ చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ముందుగా పట్టణ ప్రజల నుంచి మా గౌరవ కౌన్సిలర్స్ తరపున కూడా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పల్లెకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను ప్రజలకు వివరించామని ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చించుఘాట్, కొమరంభీం కాలనీ, ధర్మగూడ, జెండాగూడ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరిచారు. ఇంటింటికి వెళుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న నేతలు కాంగ్రెస్ను గెలిపిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని భరోసానిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడటంలో పెసా చట్టం, గ్రామ సమన్వయకర్తలు తోడ్పాటును అందించాలని ఉట్నూరు ఎంపీడీఓ తిరుమల అన్నారు. ఉట్నూరు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం పలు మండలాల పెసా చట్టం సమన్వయకర్తల నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పెసా చట్టం గ్రామ సమన్వయకర్తలు తమ తమ గ్రామాల అభివృద్ధికి సహకారం అందించాలని ఉట్నూరు ఎంపీడీఓ తిరుమల సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఉట్నూరు, నార్నూర్, ఇంద్రవెల్లి మండలాల గ్రామ సమన్వయకర్తల నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు నెలకొన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ప్రభుత్వ లక్ష్యాలు సాధనలో భాగస్వాములు కావాలని, సకాలంలో వేతనాలు అందేలా కృషి చేస్తామని భరోసానిచ్చారు. ఏజెన్సీ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ అధికారులకి ప్రజలకి మధ్య వీళ్ళని వారధిలాగా పీసా మొబిలైజర్స్ని నియమించడం జరిగిందండి. ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే అవి వాళ్ళ గ్రామ పంచాయతీలో ప్రజలకి అవగాహన కల్పించాలి.
గ్రామ పంచాయతీలలో ఏమైనా సమస్యలు ఉంటే అవి అధికారుల దృష్టికి తీసుకురావడం వీళ్ళ విధి. వీళ్ళకి గౌరవ వేతనంగా ప్రతి నెల 2,500 ప్రభుత్వం నుండి చెల్లించడం జరుగుతుంది. ఊర్నూరులో వీళ్ళకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ పనితీరు, తర్వాత వీళ్ళ క్వాలిఫికేషన్ కూడా పరిశీలించి వాళ్ళు వీసా మొబిలైజర్గా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయడానికి అర్హులా కాదా అనేది నిర్ణయించడం జరిగింది. అందులో వీళ్ళంతా పాత వాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ విద్యార్హతలు 10వ తరగతిగా ప్రభుత్వం ఆదేశాల మేరకి, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి వీసా మొబిలైజర్కి 10వ తరగతి అర్హతగా నిర్ణయించడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అక్రమ ఫీజులను నియంత్రించాలని ఏబీవీపీ నాయకులు ప్రశాంత్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు వివరాలను వెల్లడించారు. ఈరోజు విద్యా విధానం చూసుకున్నట్లయితే ఇవాళ చదువుకోవాలంటే ఒక బీద విద్యార్థి చదువుకోలేని పరిస్థితుల్లో ఇవాళ విద్యా విధానం ఉన్నది. ఇవాళ ఈ విద్యా విధానాన్ని ఒక వ్యాపారంగా ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఇవాళ వ్యాపారంగా చేస్తూ ఉన్నాయి. వ్యాపారంగా చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఏదైతే బ్రాండ్ల పేరుతో ఈ పాఠశాలలు నిర్మించుకుంటున్నాయి పుట్టగొడుగుల్లా, ఒక విద్యార్థి నుంచి 20,000 నుంచి 50,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోవడం లేదు. ఆ పాఠశాలలో పుస్తకాలు, దుస్తులు అమ్ముతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తున్నట్టు వివరించడం చాలా బాధాకరం. ఒకవేళ మీరు ఈ అధిక ఫీజుల దోపిడీని అరికట్టకపోతే ఏబీవీపీ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపైన దాడులకు కూడా సిద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నాం. ఏదైతే ఈ బ్రాండ్ల పేరుని వెంటనే తీసేయాలి, ఫీజులను నియంత్రించాలి, ఈ రెండు డిమాండ్లతో 27-28 తేదీలలో మన డీఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపడతామని హెచ్చరిస్తున్నాం. సిపిఐ జాతీయ నాయకుడు కామ్రేడ్ నల్లమల గిరిప్రసాద్ 21వ వర్ధంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గురువారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిప్రసాద్ చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఖమ్మం జిల్లా వాసి, వారు విద్యార్థి దశలోని ఏఐఎస్ఎఫ్ నుండి పోరాటంలో వచ్చేసి నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. ఇలా గిరిప్రసాద్ గారు ఒకసారి శాసనసభ్యుడిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, ఆ తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండు పర్యాలు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగడం జరిగింది. ఆయన అనేక ఉద్యమాల చరిత్ర. గిరిప్రసాద్ గారు ఆదిలాబాద్కు అనేక సార్లు రావడం జరిగింది. అంటే జనత్ మండలం పెండలాడ గ్రామంలో అక్కడ కమ్యూనిస్ట్ నాయకుల మీద దాడులు దొరకడం జరిగినప్పుడు పెద్ద బహిరంగ సభలో కూడా ఆనాడు గిరిప్రసాద్ గారు వచ్చి ఆనాడు ఒక మాట అన్నాడు. ఆనాడు అవసరమైతే ఇట్లాంటి ఆగడాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇట్లా ప్రభుత్వాలు కమ్యూనిస్టుల వ్యతిరేకంగా అయినా చేస్తే దౌర్జన్యాలు దాడులు చేస్తే అవసరమైతే సిపిఐ నాయకులు తుపాకు కూడా వాడతామని చెప్పేసి హెచ్చరిక చేసిన గిరిప్రసాద్, తెలంగాణలో నిజాం సర్కార్ అగడాలను అరికట్టిన మహనీయుడు గిరిప్రసాద్ వారి ఆశయాలు కొనసాగించడానికి అనేక ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర గల మహనీయుడు విప్లవ కాడు వారి ఆశయాలు కొనసాగించడానికి సిపిఐ కార్యకర్తలంతా ముందుకు రావాలని చెప్పేసి. కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశం కోసం 10వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాకు 50 సీట్లు కేటాయించారని, జూన్ 2వ తేదీలోగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పట్టణంలోని దస్నాపూర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని టీచర్స్ కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ తరలించాల్సిందిగా వైద్యులు సూచించడంతో అందుకు అవసరమైన 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని శ్రీరామ్ సేనా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విరాళంగా అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నిన్నటి రోజు 23 తేదీనాడు రాత్రి 8 గంటలకు
దస్నాపూర్ దగ్గర ఒక వృద్ధురాలు రోడ్డు దాటుతున్న సమయంలో యాక్సిడెంట్ జరిగినదండి. ఆమె చాలా పూర్ పర్సన్, దానికి రాత్రి నుంచి ఆమె జీవితంతో కొట్టుమిటాడుతున్నది రిమ్స్లో. వారికి సేవగా ఇలా శ్రీరామ సేవ వాళ్ళు అండ్ సృజన్ ఫోరం వాళ్ళు కొందరు తలా కొద్దిగా డబ్బులు జమ చేసి ఆమెను హైదరాబాద్ రిమ్స్ నుంచి హైదరాబాద్ రిఫర్ చేస్తున్నారు. అయితే మానవ సేవలో వీళ్ళందరూ పాల్గొని వాళ్ళకు చేయితగా కొద్ది డబ్బులు సమకూర్చి ఆమెను హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. 7వ వేతన సవరణను అమలు చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్తో ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ ఆధ్వర్యంలో పోస్టల్ ఉద్యోగులు చేపడుతున్న సమ్మె కొనసాగుతోంది. దీనిలో భాగంగా గురువారం జైనత్ మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏంటంటే ఈ గ్రామీణ తపాలా ఉద్యోగులకు వాళ్ళకు 7th బీఆర్సీ అంటే 7వ వేతన సంఘము అమలు చేయాల్సింది, 2016లో ఇవ్వాల్సింది. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళ జీడిఎస్లకు ఈ గ్రామీణ డాక్ సేవలకు మాత్రం ఇవ్వలేదు. అది ఒక కమలేశ్చంద్ర కమిటీ అని ఒక కమిటీ నిర్ణయం చేసింది. ఆ కమిటీ గవర్నమెంట్కు దాని నిర్ణయం ఒక 6 నెలల తర్వాత సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు సబ్మిట్ చేసి ఇప్పటికీ సంవత్సరం అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మా గురించి పట్టించుకోలేదు, మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు. ఒక్కొక్క గ్రామీణ డాక్ సేవకు కొన్ని మైళ్ళ దూరం పోతున్నాడు, ఆసరా పెన్షన్ ఇస్తున్నాడు, యూజీఎస్ పంచుతున్నాడు, 3 గంటల డ్యూటీ అని చెప్పి 8 గంటలు 10 గంటల దాకా వరకు ఎంత పే. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఇళ్ల రికార్డుల పరిశీలన కోసం మున్సిపల్ అత్యవసర సమావేశం. ఆమోదం పొందిన ఎజెండా అభివృద్ధి పనులను ముమ్మరం చేసినట్లు చైర్పర్సన్ వెల్లడి. హిందుత్వ పరిరక్షణకు కంకణబద్ధులవ్వండి, ఆత్మగౌరవ సభలో శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి పిలుపు. రామ్లీలా మైదానంలో రాష్ట్రీయ హిందూసేన ఆధ్వర్యంలో భారీ సభ, 100,000 మందితో ఆదిలాబాద్లో మరో సభను నిర్వహిస్తామని వెల్లడి. రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటాలి, ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు జేసీ ఆదేశం. అవతరణ దినోత్సవ నిర్వహణపై సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసిన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.